తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం లారీ యజమానులు దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె మిర్యాలగూడలో ఉధృతంగా కొనసాగుతుంది. వందలాది లారీలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పారిశ్రామికంగా రైస్ ఇండస్ట్రీ పరంగా పేరొందిన మిర్యాలగూడలో రవాణా రంగం స్తంభించింది. గత 4 రోజులుగా సమ్మె చేస్తున్న ప్రభుత్వం ఉలుకు పలుకు లేకుండా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మిర్యాలగూడ లారీ యజమానులు అర్ధనగ్న ప్రదర్శనలతో తమ నిరసన వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మాజీ ఎమ్మెల్యే జులకండ్ రంగారెడ్డి సంఘీభావం తెలుపుతూ ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లారీ యజమానులు గొంతమ్మ కోరికలు కోరడం లేదని, వారి సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు స్పందించాలని డిమాండ్ చేశారు. కనీసం రాష్ట్ర ప్రభుత్వమైనా స్పందించి తన పరిధిలో ఉన్న అంశాలను పరిష్కరించకుండా చోద్యం చూడటం తగదన్నారు. డీజిల్ ధరలు అత్తు పత్తు లేకుండా పెంచుతా ఉన్నారు. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు విపరీతంగా తగ్గినప్పటికీ కూడా మన దేశంలో మాత్రం అంతర్జాతీయ మార్కెట్లో ఎంత ధర తగ్గినా కూడా ఆయిల్ ధరలు మాత్రం తగ్గించకుండా పెంచుతూ 100,00,000,000,000 రూపాయలు ఇవాళ డీజిల్ మీద ప్రభుత్వం ఆదాయం రాబట్టేటువంటి విధంగా ఇవాళ వ్యవహరిస్తూ ఉంది. ఈ డీజిల్ ధరలు పెరగటం, సింగిల్ పర్మిట్ కాకుండా డబుల్ పర్మిట్ కానీ, తర్వాత స్పేర్ పార్ట్స్ ధరలు పెరగటం, అదేవిధంగా ఏంటంటే ఈ టోల్ ట్యాక్స్, ఇవన్నీ కూడా పెరగటం వల్ల ఇవాళ ఒక్క పైసా కూడా మిగిలినటువంటి పరిస్థితి లారీ యజమానులకు. కేసీఆర్ గారు, అయ్యా ఇప్పుడు మీ పరిధిలో పరిష్కారం అయ్యే డిమాండ్స్ ఒక 6-7 ఉన్నాయి. దీంట్లో రాష్ట్ర పరిధిలో పరిష్కారం అయ్యేటువంటి సమస్యలు పరిష్కారం చేయడానికి నీకు ఎందుకు మనసు పట్టడం లేదు? ఎందుకు ఆ రకమైన ఆలోచన చేయటం లేదు? వీళ్ళు మనుషులు కాదా? వీళ్ళందరూ కూడా ఐక్యంగా ఉండి గట్టిగా నిలబడి పోరాటం చేయండి. నీకు అన్ని విధాలుగా సహకరిస్తాం. లారీ యజమానుల సంఘం నాయకులు సిద్ధగాని యాదయ్య, పాతూరి వినాయకరావు, ఎస్కే చాంద్, నందాశ్రీను, గురుస్వామి, సైదులు తదితరులు మాట్లాడుతూ, గత సమ్మె కాలంలో ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో తిరిగి సమ్మెకు దిగే పరిస్థితి ఏర్పడిందన్నారు. డీజిల్ రేట్లు, విడిభాగాల ధరలు, టోల్ ఛార్జీలు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రీమియంలు తగ్గించాలని, తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు తమ సమస్యలు పరిష్కరించేంత వరకు నిరవధిక సమ్మె కొనసాగుతుందని వారు తేల్చి చెప్పారు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా పిలుపు మేరకు ఇచ్చిన సమ్మెకు ఇంతవరకు ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. ఇదే విధంగా ప్రభుత్వం స్పందించకుంటే మేము రాబోయే కాలంలో మాత్రం మొత్తం జనజీవనం స్తంభించే వరకు స్తంభించేలా మా లారీలన్నీ తీసుకుపోయి రోడ్ల మీద వదిలిపెట్టి ఆర్సీలన్నీ తీసుకుపోయి ఆర్టీఓ ఆఫీసులో మేము మొత్తం సబ్మిట్ చేస్తాం, రోడ్ల మీద ఆపెళ్ళిపోతాం. కానీ మా సమస్యలు వెంటనే తీర్చాలి. ముఖ్యంగా డీజిల్ పెట్రోల్ ధరలు, డీజిల్ పెట్రోల్ను జీఎస్టీలో కలపాలని, అదేవిధంగా పెంచిన థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ను వెంటనే తగ్గించాలని, 2 తెలుగు రాష్ట్రాల్లో తిరగడానికి సింగిల్ పర్మిట్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా మా లారీలకి కిలోమీటర్కింత అని ఒక చట్టపరమైన చట్టం తీసుకురావాలని, ఈ యొక్క సమస్యలు తీర్చబడుతూ ఎన్ని రోజులైనా మేము ఈ సమ్మెకు చేస్తాము. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత నిమ్మకు నీరెత్తినట్టే ఉంది. మేము సంవత్సరానికి 45 నుంచి 5 వేల కోట్ల ఆదాయం మేము ఇస్తున్నాము. ఇలాంటి ఆదాయం ఇచ్చే మమ్మల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం విస్మరిస్తుంది. అదే మా సమస్యలు తీరని పక్షంలో మేము రాబోయే క్రమంలో ఎంతటి ఉద్రిక్తతైనా మేము సమ్మె చేస్తామని, అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించినటువంటి మండి వేయక నిరసనగా భారతదేశం మొత్తం మీద లారీలన్నీ ఆగిపోయి, అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి లారీలన్నీ రోడ్డు ఎక్కకుండా ఆగడం జరిగింది. ఇంకా ఇప్పటివరకే కాదు, భవిష్యత్తులో
మా యొక్క న్యాయమైన డిమాండ్స్ అనగా డీజిల్ ప్రేమను జిఎస్టీలో చేర్చాలి, అదేవిధంగా టోల్గేట్ తగ్గియాలి, పెన్షన్ ఇన్సూరెన్స్ ప్రేమను తగ్గించాలి, మరియు స్టేట్ గవర్నమెంట్ సింగిల్ పర్మిట్ విధానాన్ని, అదేవిధంగా ఇంకా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన ఇంతకుముందు స్ట్రైక్లో పాల్గొన్నప్పుడు మాకు స్టేట్ గవర్నమెంట్ రాతపూర్వకంగా రాసిన హామీలన్నీ నెరవేర్చేంత వరకు ఈ సమ్మెను ఇంకా ఉద్రిక్తం చేస్తామని, అదేవిధంగా రేపెల్లుండి ప్రభుత్వాలు దిగొచ్చి మాతో చర్చలు జరిపినట్టయితే, రేపటి నుంచి మా అధిష్టానం పిలుపు ఇచ్చినట్టయితే డీజిల్ నిత్యావసర వస్తువులు బంద్ చేయడం కూడా మేమంతా సుముఖంగా ఉన్నాం. కొంతమంది ఎలాంటి కొన్ని ప్రకటనలు చేసినా కూడా సమ్మె ఎవరు విరమిస్తలేరు. కాబట్టి మీరు దీన్ని పుకారులు ఎవరైనా వచ్చినా కానీ ఏదైనా యూట్యూబ్లలో దాని నుంచి వచ్చినా నమ్మొద్దని ఈ ప్రజలకు కోరుకుంటున్నాం. ఒక్క మాకొక్కరికే కాదు, ఈ దీనివల్ల మేము స్ట్రైక్ చేయడం వల్ల సామాన్య ప్రజలు కూడా లాభం జరుగుతుంది. దయచేసి రాజకీయ పార్టీలు కానీ ప్రజలు కానీ వ్యాపారవేత్తలు కానీ మాతో సహకరించి ఈ సమ్మెను జయప్రదం చేస్తారని ఆశిస్తూ